Hi viewers, welcome back to my channel. ఈ రోజు ఒక స్పెషల్ వీడియో. అది ఏంటంటే కాకరకాయ పులుసుని అస్సలు చేదు లేకుండా చాలా టేస్టీగా అంటే మనకి ఇంచుమించు చేపల పులుసు టేస్ట్ వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియో అనేటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఈ కాకరకాయ పులుసు కోసం ఒక అరకిలో కాకరకాయలు తీసుకున్నానండి. నేను వీటిని పైన పొట్టు ఒలిచి లోపల గింజలు భాగం తీసివేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనం దీనిని 4 to 5 times వాష్ చేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వాష్ చేయడం వల్ల మనకి అసలు చేదు అనేది ఉండదు. మీకు ఇంకా డౌట్ అనిపిస్తే బియ్యపు నీటిలో కూడా వేసి వీటిని వాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు తీసుకుని నానపెట్టుకోవాలి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 to 3 tablespoons ధనియాలు, 1 tablespoon జీలకర్ర, 1 వెల్లుల్లి రెబ్బలను వేసి దీనిని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఆయిల్ కడాయి పెట్టి ఆయిల్ వేసి అందులో 1/2 tablespoon పసుపు వేసి ఈ కాకరకాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగినట్లయితే మనకి చేదు అంతగా అనిపించదు. ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. కాకరకాయ ముక్కల్ని మనం బియ్యపు నీటిలో కడిగినట్లయితే ఇంకా మొత్తం చేదు అనేది ఉండదండి. ఇప్పుడు మనం అదే ఆయిల్లో 1/2 tablespoon మెంతులు, ఇక్కడ 1/2 kilo కాకరకాయలకి 2 medium size ఆనియన్స్ కట్ చేసి వేసానండి. అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి వీటిని బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న టమాటా, నేను ఇక్కడ 2 medium size టమాటా తీసుకున్నాను, వేసి వీటిని బాగా కుక్ అయ్యేటట్టు వేయించుకోవాలి. అలాగే ఇవి కుక్ అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకొని 2 tablespoons కారం, మళ్ళీ 1/2 tablespoon సాల్ట్ వేసి దీనిని కారం పచ్చివాసన పోయే వరకు 5 minutes వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మాత్రమే మనం చింతపండు రసం వేయాలి. ఈ చింతపండు రసం వేసిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకొని కొత్తిమీర వేసి అలాగే 2 tablespoons బెల్లం, 1 నిమ్మకాయ సైజ్ అంత బెల్లం ముక్క అయితే సరిపోతుంది. బెల్లం తప్పనిసరి, బెల్లం వేస్తేనే బాగుంటుంది. అలాగే ఈ పులుసు మరిగేటప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న ధనియాల పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం పులుసు దగ్గరగా అయ్యే వరకు బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మనం పులుసు బాగా మరిగిన తర్వాత స్టవ్ మీద మరొక పాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి 2 tablespoons పచ్చిశనగపప్పు, 1 tablespoon ఆవాలు, 1/2 tablespoon జీలకర్ర వేసి వీటిని బాగా వేయించాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో 4-5 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా ఇంగువ వేసి వేయించాలి. ఇలా వేసుకున్న తాలింపును మనం ఈ పులుసులో వేసి ఈ పులుసుని మళ్ళీ 2 minutes మనం మరిగించాలి. ఇలా మరిగించడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా తాలింపు వేయడం వల్ల ఇప్పుడు ఇందులో కొత్తిమీర గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి మన ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పులుసు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.